సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత దేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్రలు కొడుతున్న నేపథ్యంలో, నిజంగా కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పే పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పగలిగితే ఏ రకంగా చక్రం తిప్పే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో సార్. సార్వత్రిక ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో, నిజంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా? ఒకవేళ అవును అంటే ఎలా చక్రం తిప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మూడు రకాలుగా మనం తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో దేశంలో ఏ విధమైనటువంటి రోల్ని పోషించబోతున్నారు అనే దాని మీద మనం మూడు సందర్భాలని ప్రస్తావిస్తూ చెప్పుకోవచ్చు. అది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి 17 ఎంపీ స్థానాలు కనీసం వస్తే, లేదా 15 నుంచి 17, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందే 17 ఆంధ్రప్రదేశ్లో, 6 చోట్ల బీజేపీ చేసింది, 2 చోట్ల ఏమో జనసేన చేసింది. సో కాబట్టి కూటమి. సో చంద్రబాబు నాయుడు నేషనల్ పాలిటిక్స్లో కీ రోల్ పోషించాలి అని అంటే, చంద్రబాబు నాయుడుకి వచ్చేటువంటి 17 లేకపోతే 15 ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో దానితోటి ఆధారపడి ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఒక సందర్భం. రెండు, నరేంద్ర మోడీకి ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా 272 ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగరు, దానికి అనుగుణంగా కనుక రాకపోతే, ఆ ఫిగర్కి తక్కువ వస్తే, అప్పుడు బీజేపీలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా కాకుండా వేరే వాళ్ళని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మరొక రోల్ పోషించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో. తర్వాత నరేంద్ర మోడీ ఏదైతే చెప్తున్నాడో 370+ బీజేపీకి, అలాగే 400+ ఎన్డీఏకి వస్తాయని చెప్పి చెప్తున్నాడో, ఆయన టార్గెట్కి కనుక దగ్గరగా వస్తే, అప్పుడు మూడో రోల్ ఏ విధంగా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు అంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే లైజింగ్ చేసుకొని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని భర్తలను అడుక్కొని లైజింగ్ చేసుకొని కేంద్ర మంత్రి పదవుల్ని వీలున్నంతవరకు ఎక్కువ తీసుకొచ్చుకొని రాష్ట్ర ప్రయోజనాల వరకు మాత్రమే పరిమితం అవుతూ జాతీయ రాజకీయాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మూడు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుంటే, ఎందుకు మిగతా లీడర్లకు లేని విశ్లేషణలు చంద్రబాబు నాయుడికి ఎందుకు చేస్తున్నారు జాతీయ స్థాయిలో అని అంటే, చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలో గతంలో ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది, అలాగే అంతకుముందు నేషనల్ ఫ్రంట్ని నడిపినటువంటి, నేషనల్ ఫ్రంట్లో కీ రోల్ పోషించినటువంటి ఒక అనుభవం కూడా ఆయనకు ఉంది. యునైటెడ్ ఫ్రంట్లో కూడా కీ రోల్ పోషించినటువంటి అనుభవం ఆయనకు ఉంది. జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలతోటి, అన్ని ప్రాంతీయ పార్టీల లీడర్లతోటి సత్సంబంధాలు కలిగినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. సో ఒకవేళ అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకొని జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో బీజేపీ అనుకున్నటువంటి విధంగా రాజకీయాలు కనుక లేకపోతే, అప్పుడు వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, అప్పుడు చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించడానికి అవకాశం ఉంది. అటు ఎన్డీఏ తరఫు నుంచి కానీ, లేదా అదర్ సైడ్ నుంచి కానీ. అదర్ సైడ్ అయితే ఎలరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి వైపు అసలు అటువైపు చూడరు, ఎందుకంటే పార్టీ పరంగా నష్టపోయారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని భారీగా తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఆత్మాభిమానం అనేటువంటి దాని నుంచి పుట్టింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ 2018-2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని భారీగా నష్టపోయి తెలంగాణలో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. కాబట్టి
ఇండియా కూటమితో ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఉండదు, ఉండే అవకాశం లేదు. ఏ రోల్ పోషించినా ఇండియా కూటమి వైపు కాకుండా ఎన్డీఏ కూటమి వైపు మాత్రమే పోషించేటువంటి అవకాశం ఉంది. ఆ ఎన్డీఏ కూటమిలో కూడా ఎప్పుడెప్పుడు ఏ రోల్ పోషిస్తారని అంటే మూడు రకాలుగా మనం విశ్లేషించుకున్నాం. సో దీంట్లో బెస్ట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఏ రోల్ పోషిస్తే చంద్రబాబు నాయుడు బెస్ట్ రోల్ పోషించే అవకాశం ఉందని అంటే, చంద్రబాబు నాయుడుకి వచ్చేటువంటి 15 లేదంటే 17 ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఎన్డీఏ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించే అవకాశం ఉంది, రాష్ట్రానికి కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే, ఆల్రెడీ వాజ్పేయి టైంలో చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించారు. కీ రోల్ పోషించినప్పుడు 2004 మధ్యలో కీరోలు పోషించాడు ఆయన. 1995 కూడా కీరోలు పోషించాడు, బట్ 1999 మధ్యలో చాలా కీరోలు పోషించారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో వరుసగా కరువు వచ్చింది, 7 ఇయర్స్ కరువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కరువు వచ్చినప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలని కల్పించారు. లేదంటే అసలు ఆ రోజు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి, ఆ రోజు తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో కేంద్రంలో కీరోల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఫుడ్ ఫర్ వర్క్ని ఇక్కడ తీసుకురావడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించారు. ప్లస్ హైదరాబాద్లో ఐటీ సెక్టర్ని పరుగులు పెట్టించారు, ఐటీ రంగాన్ని. ఆ రోజు కరువు ఉంది, ఇతర రంగాలు ఏవి కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి లేదు, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో ఐటీ రంగం ఒక్కటే ఊతంగా నిలిచింది. దాన్ని పరిగెత్తించడంలో, దాన్ని అందిపుచ్చుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు ఒక గట్టి పునాది వేశారు ఐటీ రంగానికి. ఇవాళ తెలంగాణ కానీ హైదరాబాద్లో రెవెన్యూ కానీ పెరిగిందంటే కారణం చంద్రబాబు నాయుడు. కాబట్టి ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఆ రోజున ఒక పునాది వేశారు ఐటీ రంగానికి చంద్రబాబు నాయుడు. సో అలాగే ఇప్పుడు కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి ఎంపీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంపీలతోటే ప్రభుత్వం కనుక ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాజధాని అంశాలతో పాటు అన్ని రకాలుగా బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా నెరవేర్చుకునే దానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనకాడరు. సో బెస్ట్ ఆప్షన్ అది. సో సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే, ఒకవేళ బీజేపీలో కనుక కొంచెం అటు ఇటు అయ్యి ప్రధానమంత్రి అభ్యర్థిని నరేంద్ర మోడీని కాకుండా వేరే వాళ్ళని పెట్టినప్పుడు ఎలాంటి ఆప్షన్స్ తీసుకోవాలనే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నరేంద్ర మోడీ కాకపోతే ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే గడ్కరీనా, లేదంటే నడ్డానా, లేదంటే ఇంకా రకరకాల పేర్లు, లేదంటే అమిత్ షానా, ఇలాంటివి వచ్చినప్పుడు సహజంగా చంద్రబాబు నాయుడుని ఇష్టపడుతూ ఉంటారు అమిత్ షా, నరేంద్ర మోడీ ఏమో జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడుతుంటారు. కాబట్టి ఒకవేళ నరేంద్ర మోడీ వాళ్ళు అమిత్ షా అయితే కనుక కొంచెం ఇంకా కొద్దిగా వెసులుబాటు చంద్రబాబు నాయుడుకి ఉండేటువంటి అవకాశం ఉంది. నడ్డానో లేదంటే గడ్కరీనో అయితే, గడ్కరీ అయితే ఇంకా వెసులుబాటు ఉంటుంది. సో కాబట్టి బీజేపీలో తనకంటూ కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు అయితే కనుక ఇంకా ఎక్కువగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి గ్యాప్ ఉంది. ఒకవేళ ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికి కూడా ఆ గ్యాప్ని పూడ్చలేనటువంటి పరిస్థితిలో ఉంది. గ్యాప్ అనేది అందరికీ సన్నని గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి అని అతను ఉన్నారు అనేది అందరికి సర్వత్రా తెలిసినటువంటి అంశమే. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ సెకండ్ ఆప్షను ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది, ఆయన కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం ఒకవేళ ఫుల్ పేజ్డ్గా అక్కడ వచ్చినా కానీ ఈయన తన సొంత లైజనింగ్ను ఉపయోగించుకొని నరేంద్ర మోడీతోటి ఇష్టం ఉన్నా లేకపోయినా లైజనింగ్ నడిపి ఆయన్ని మెప్పించి రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకునేటువంటి రోలు జాతీయ స్థాయిలో. దానికి సంబంధించి కేంద్రంలో వీలునంత ఎక్కువగా కేంద్ర మంత్రి పదవులు తీసుకొచ్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడం, ఈ మూడు రకాలుగా కీ రోల్ అయితే పోషించేటువంటి అవకాశం ఉంది. ఏ పరిస్థితుల్లో ఈ మూడింటిలో ఏ పరిస్థితి వచ్చినా ఆయన కీ రోల్ అయితే ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.